దండాలు స్వామి దండాలు, మళ్ళీ ఈరోజు లక్ష ఏడుకొచ్చినా అని చెప్పేసి అనుకుంటారా? ఏది మెల్లగా పొట్లం షేర్కొచ్చిన, పొట్లం షేర్ దగ్గర నుంచి మెల్లగా ఆటో పట్టుకొని రుద్రారం ఊరుకొచ్చిన, ఎందుకు వచ్చినా అని చెప్పేసి అనుకుంటున్నారు. సర్పంచ్ సార్ లేరా, ఇంకా సార్తో ముచ్చట చేద్దామని వచ్చినా, మరి ఏం ముచ్చట అని చెప్పేసి అనుకుంటారా? ఏమి లేదు, ఈరోజు సారు చాలా ఓట్లతో గెలిచిండు, మరి ఎట్లా గెలిచిండు, మరి ఊర్లో ఏమేమి పనులు చేపిస్తున్నాడు, మరి ఈ కరోనా వచ్చింది కదా ఊర్లోకి రాగానేమో గల ఇచ్చే వాళ్ళ ఊరళ్ళు ఈ మూతికి బట్టిచ్చారు, జర పెట్టుకొని వచ్చిన జర ఈరోజు సార్తో కథ ఆయనతోనే ఉంటుంది. మరి గా సార్ పేరేందో తెలుసా? సుధీర్ రెడ్డి సారు. ఈరోజు ముచ్చట గా సార్తో చేస్తున్నా జర మీరు చూస్తున్నండి. సారు నమస్తే. సారు నమస్తే. లచ్చన బాగున్నావా? బాగున్నా సారు. అయితే మీ ఊరికి వచ్చినాక మాస్క్ ఇచ్చారు నాకు పెట్టుకోమని చెప్పేసి అని, పలుగురికి నుంచి వస్తున్నావు కానీ చెప్పేసి అని. నేనేమో వచ్చేటప్పటికి నూనె తెచ్చుకున్నా, మరి నీ చేతులకు నేను నూనె పోస్తా కొంచెం. ఇది నూనె పోసుకోవాలంటే కానీ పోసుకోవాలి, మా దగ్గర వాడుతూనే ఉన్నాం. వాడుతూనే ఉన్నారా? నేను కూడా పోసుకుంటున్నా. జర చెప్పు, నీతో ముచ్చట చేస్తాను. మరి చెప్ప జర మీ ఊర్లో మొత్తము మా ఊర్లో ఏమనబట్టే, మీ ఊరు గురించి చెప్పబట్టే, సౌరికారు అందరు అనబట్టే, మా ముసలంతా ఎందుకు సుధీర్ రెడ్డి పటేల్ నువ్వు చేయకపోతావు అని చెప్పేసి అన్నారు. సరే నేను చేసి వస్తా, ముచ్చట చేసి వస్తే ఈరోజు పటేల్తో అని చెప్పేసి అని వచ్చిన. మళ్ళీ ఏమనవు కదా, ఏమన్నా ముంగారు చూస్తే పొరగాలు ఉన్నారు మంచిగా, ఎర్ర పని వేసుకొని అల్లం వేసుకొని ఉన్నారు. ఏమన్నారు ఏమన్నారు కదా? ఏమన్నా అయితే ఏం లేదు, ఈ రాజకీయం ఇప్పుడు నువ్వే చేసినావు, ఇంతమంది మీ నాన్న మీ తాతలు ఎవరని చేసిరా? మా తాత నుంచి వస్తుంది. మీ తాతల నుంచి వస్తుందా? ఏం చేసింది మీ తాత? మా తాత గ్రామం మొదటి సర్పంచ్. ఈ సర్పంచ్ ఏర్పడ్డాక మా గ్రామానికి సర్పంచ్ మన సహకార సంఘ చైర్మన్, కొన్ని గ్రామాలకు ఉంటుండేది సొసైటీ చైర్మన్ అంటారు, సింగిల్ విండో. సో చైర్మన్ కూడా చేసింది మా తాత 1954 నుంచి 59 వరకు. ఫస్ట్ గ్రామ ప్రథమ సర్పంచ్ మా తాతగారు, నేను పుట్టలే అప్పుడు. ఇంకా చెప్తుంటారు కదా ఊళ్ళో కూడా. ఆయన చేసిన తర్వాత మా బాబాయ్ గోవర్ధన్ రెడ్డి అని 88 నుంచి 95 వరకు చేశాడు, సర్పంచ్ చేశాడు అతను కూడా. ఆ తర్వాత 2006లో నేను ఉప సర్పంచ్ చేశాను. ఇప్పుడు మొన్న మాకు మొన్న 2019లో నేను సర్పంచ్ మరి చదువుకున్నాను. నేను చదివింది ఇంటర్మీడియట్ ఐటీఆ నా అభ్యాసం అంటే అయిపోయినాక ఐటీఐ చేసిన ఇంటర్మీడియట్ చేసి. మరి నౌకరీ ఏం చేయలేవా? ఏం చేయలేదు నౌకరీ. అప్పటి నుంచి ఏంటంటే మేము యూత్ పరంగా ఎక్కువ తిరిగేవాళ్ళం. ఎందుకు మీ నాయన వద్దన్నాడా లేకుంటే మాకు ప్రోత్సాహం ఉండే చదివిన కూడా మా నాన్న కూడా. ఇక మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో 10 మందిలు తిరగడం, ఎవరికన్నా ఏదైనా సహాయం చేయాలన్నా ఇట్లా తిరిగి యూత్ పరంగా అంత తిరిగి అన్నింటిలో అంతా పాల్గొంటుంటాం మేము. అన్ని కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలు అదే విధంగా ఇంటరాక్ట్ అయ్యి అదే రాజకీయాల వైపు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2007లో. తారీఖు గుర్తుందా లేకుంటే మళ్ళీ నవంబర్ 21st గుర్తుందా? పిల్లలందరూ ఇద్దరు పాపలు చదువుకుంటారు. అయితే ఏం లేదు సారు, మరి ఇప్పుడు సర్పంచ్ గారు అయినావు కదా, మరి మీ ఊర్లో ఇప్పుడు ఏం పనులు చేసి పెట్టినవి? ఇప్పుడు మేము రాగానే మాకు కార్యక్రమం మనం గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మాకు 2018 యాక్ట్ ప్రకారం ఈ కొత్త చట్టం ప్రకారము ఈ 30 డేస్ ప్రణాళిక అనేది మొదలుపెట్టాను. ఎన్నో ఎన్ని సంవత్సరాల నుంచి చెత్త చెదారం ప్రతి గ్రామంలో చూడడానికి కూడా ఇది ఉంటుంది. అటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం మొట్టమొదటిగా మేము అదే మన కేసీఆర్ గారు ఆదేశాల అనుసారం ఇక్కడ మా 30 డేస్ ప్రణాళిక ప్రతి మన తెలంగాణ స్టేట్ మొత్తం నిర్వహించండు. అదేవిధంగా మా గ్రామంలో కూడా మేము స్టార్ట్ చేసినాం 30 డేస్ ప్రణాళిక. మాకు స్థానిక ఎమ్మెల్యే గారు అధికారులు అందరూ సహకరించి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చెత్త చెదారం ఈ చెట్లు ఈ కంప చెట్లు ఇవన్నీ ఉండి కూడా మొత్తం నీట్ చేస్తే చాలా దాని నుంచి ఈ ఒక 30 డేస్ ప్రణాళిక నుంచి ప్రతి మనం ఏం మాలమూల గ్రామాలకు వెళ్ళినా అని కూడా అప్పటికి ఇప్పటికి అనేది చాలా మార్పు వచ్చింది. ఇప్పటికీ కూడా మనకు చెప్పడం మనం కూడా వాళ్ళతో అన్ని ప్రతి డ్రైనేజ్ కానీ ముళ్ళ చెట్లు పనికిరాని పనికిరాని ఉంటాయి కదా, ఇవన్నీ అంత నీట్గా చేసి అందులో డంప్ యార్డు ప్లస్ వైకుంఠధామం నర్సరీ ఇది అనేది
ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టి 2018 ప్రకారం ప్రతి గ్రామాల్లో ఇప్పుడు మా దగ్గర కూడా జస్ట్ డంప్ యార్డ్ ఎండింగ్ దశలో ఉంది, 2 డేస్లో కంప్లీట్ అవుతుంది, నర్సరీ కంప్లీట్ అయింది. మరి నీళ్ళు ఉన్నాయా మీ ఊర్లో? మా దగ్గర నీళ్లు మాకు ఉన్నాయి, మాకు పుష్కలం నీళ్లు ఉంటాయి. సింగుల్ డ్యామ్ నిండాలంటే అది మన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంచెలంచెలు కూడా అయిపోతుంది కదా, దాని తర్వాత మన దగ్గరికి ఇక్కడ సింగుల్ వాటర్ వస్తాయి వాటర్. ఆ తర్వాత ఉండే కాకి ఒరుగుతున్నది రెట్టేగలే దాన్ని. ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి అయితే వాటర్ వస్తుంది, కొద్దిగా ప్రాబ్లమే ఉంది. అయినా కానీ కూడా మా దగ్గర బోర్లు వేసినాం మన సుమారు 20 బోర్లు మన ఎండాకాలంలో. ఇప్పటి వరకు అయితే ప్రతి ఇంటి ఇంటికి అందిస్తున్నాం. అటువంటి ఇబ్బంది రేపటి నాడికి మా సింగూర్లకు వాటర్ వచ్చి ఇక్కడికి పంపించేస్తే ఇక నీటి సమస్య పూర్తిగా పోతుంది. మళ్ళీ మీ ఊరికి ఇంకేమైనా కావాలనుకుంటున్న పనులు చేసి పెట్టినకి? పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల స్థలాలు. ఇప్పుడు మా బాబాయ్ సర్పంచ్ 90లు ఉన్నప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఇంక ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు, ఇవ్వలేరు. దాన్ని మేము ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యేతో మినిస్టర్ గారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పించాలనేది మాకు పట్టు. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మాకు. ఎందుకంటే మీ ఊర్లోకి ఇస్తారు, మరి మా కూడా ఏమని ఇప్పిస్తాం. ఇక్కడ మన దగ్గర చాలా రోజుల నుంచి వచ్చిన వాళ్ళ పేదలు ఉన్న వాళ్ళకు, ప్లస్ ఇక్కడ విలేజ్ వాళ్ళకు ఎవరైతే పేదలు ఉన్నారో. మరి నేను కూడా వచ్చి మీ ఊర్లో ఉంటాను, నా కూడా ఇప్పింది. అంటే మీరు వచ్చినా కూడా కొన్ని సంవత్సరాల నుంచి మీ పరిస్థితి ఏంది, దాని అధికారులు వచ్చి లచ్చనా కరెక్టేనా అన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఇస్తాం. అట్లనా? అయితే మీ ఊర్లో దవాఖాన ఉందా? మరి దవాఖాన అంటే సబ్ సెంటర్ ఉంది. అయితే మాది ఇప్పుడు ఈ ఇండ్ల పట్టాలు ఒకటి, మన దవాఖాన ఒకటి, పిహెచ్సి సెంటర్ అటు బానూలు ఉంది మాకు అటాచ్మెంట్. మాకు కూడా కావాలని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ కరోనా చుట్ల అన్ని కొద్దిగా ఈ అయిపోయిన తర్వాత ఈ ఇండ్ల పట్ట డబుల్ బెడ్రూమ్లు కానీ ఇండ్ల పట్ట స్థలాలు కానీ ఈ దవాఖాన. మరి ఈ కరోనా వచ్చింది కదా సార్, మరి మీ ఊర్లోకి కరోనా కోసం మాస్కులు ఇంకేమేమి ఇచ్చినాము? మాస్కులు ఇచ్చినాము. అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మన గస కార్మికులు కానీ వాళ్ళకి 12 కిలోల బియ్యము 500 రూపాయలు చొప్పున అట్లా ఇవ్వడం కూడా జరిగింది. మా దగ్గర అధికారులు ఎంఆర్ఓ అందరూ అధికారులు వచ్చి ఎవరైతే ఇప్పుడు బీఆర్ అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉండే ఇక్కడ ఇక్కడ కంపెనీలు ఉన్నాయన్నమాట, వలస కార్మికులు ఉండే వాళ్ళకు అప్పుడు 300 మంది 400 మంది దాకా మేము అధికారుల సహకారంతో 12 కిలోల బియ్యం 500 అందరికి ఇచ్చినాం. అదేవిధంగా మన స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేసినాం మనం. స్వీయ నిబంధన మరి పెట్టినా మరి మీద అంటే మీ ఊర్లో అన్న స్వీయ నిబంధన అని చెప్పేసి అన్న రోజు మేము సాయంత్రం 6 గంటలకు తిరగడం, అన్ని షాపులు బంద్ చేయడం. రోడ్డు పండు మన పోలీస్ శాఖ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, రెవెన్యూ వాళ్ళు తిరిగి ఇంటింటికి అదే షాపులు మేము 30 షాపులు ఉంటాయి, షాపులలో కూడా తిరిగి బంద్ చేయడము, సాయంత్రం 6 గంటల బయటికి రాక ధరించాలి. ఇవన్నీ జరిగిన తరఫున మరి మీ ఊర్లో ఒకసారి చెప్పే ఏం చెప్తావు చెప్పు జర వాళ్ళకి. ఉద్దారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వైరస్ నుంచి మనము బయటపడాలంటే ముఖ్యంగా మాస్కు ధరించడం మరియు స్వీయ నిబంధన పాటించడం అది మెయిన్ మనకు ముఖ్యమైన అది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇతరులు ఎవరైనా వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి కానీ బయటికి వెళ్ళి వచ్చినా కానీ కూడా వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ఇంటి పక్కకు వచ్చినారో తెలుసుకొని మీరు మా గ్రామ పంచాయతీలో చెప్పండి, మేము రెవెన్యూ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, పోలీసు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి వచ్చారో వాళ్ళని చూసి వాళ్ళకు పరీక్షలు చేయించి క్వారంటైమా లేకపోతే వాళ్ళకి ఏందనేది చూసి కూడా మేము ఖచ్చితంగా ఆ విధంగా చేస్తున్నాము. ఇంతకుముందు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చారు గత 2 నెలల క్రితము, వాళ్ళని కూడా మనం బిఎన్ఎం వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కూడా స్టాంప్ వేసి 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంచి ఆ తర్వాత మళ్ళా మన అధికారులు వచ్చి వాళ్ళకు ఈ విధంగా 10 మందిలో తిరగడానికి కూడా ఈ విధంగా ఏర్పాటు చేసినాము. వాళ్ళు ఇంట్లో లాక్డౌన్లో ఆ ఇంట్లో ఉన్నప్పుడు మా రుద్రవరం గ్రామం పంచాయతీ నుంచి కూడా వాళ్ళకు ఏమైనా నిత్యావసర సరుకులు కూడా వాళ్ళ ఇంటికి పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా నన్ను ఈ రుద్రవరం గ్రామ ప్రజలు నన్ను 936 ఓట్లతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామం అభివృద్ధి చెందాలి, స్వార్థ రాజకీయాలు అనేది మా కుటుంబానికి లేదు. ఏదున్నా సరే వాళ్ళ గురించి బాగోగులు ఎప్పుడు వచ్చినా రాత్రి పగలనకుండా ఏ టైం వచ్చినా అని కూడా మేము వాళ్ళకు స్పందిస్తాం. ఇప్పుడు కాదు, మా తాత మా చిన్నాన్న ఉన్నప్పటి నుండి కూడా మా కుటుంబానికి ఒక ప్రత్యేకత. ఎవరు వచ్చినా కూడా ఏ విషయం మా దగ్గర ఉన్నంత కూడా ఏది కాదన్నా కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మా గ్రామానికి ఈ పిహెచ్సి హాస్పిటల్ ఒకటి కావాలి, అదేవిధంగా జూనియర్ కాలేజు, అదేవిధంగా ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పట్ట స్థలాలు చాలా సంవత్సరాల నుంచి మాకు రావడం లేదు. అప్పుడు మా బాబాయ్ సర్పంచ్ ఉన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల మాకు ఎంఎస్ఎన్ తోషిబా ఈ కంపెనీలు గీతం కాలేజీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఎవరైతే వచ్చి ఇట్లా కావాలంటే కూడా మేము కూడా ఆ కంపెనీకి పంపించి వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్కిల్ను బట్టి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఇప్పిస్తున్నాం, వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు. అదేవిధంగా నిరుద్యోగం లేకుండా కూడా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ ఇళ్ళస్థలు అనేది ముఖ్యము, అది ఖచ్చితంగా మేము స్థానిక ఎమ్మెల్యే గారితో మన జిల్లా కలెక్టర్ అధికారులతో అందరితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామానికి ఇచ్చే విధంగా మేము చూస్తాము. అదొకటి మా కోరిక. ఏదున్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఊళ్ళో కూడా ఈ 30 రోజుల ప్రణాళికల్లో ఈ శానిటేషన్ పైన చాలా అవగాహన వచ్చింది. ఇంటింటికి మేము చెత్త బుట్టలు ఇవ్వడం కానీ తడి పొడి చెత్త దాన్ని కూడా మేము మీటింగ్లు పెట్టి డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి 106 ఇక్కడ గ్రామంలో, వాళ్ళని కూడా పిలిపించి తడి చెత్త పొడి చెత్త అనేది దాని గురించి అవగాహన కూడా చేసినాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా చేసి ఇంకా వచ్చే రోజుల్లో కూడా శానిటేషన్ అనేది ఇంకా మేము పగడ్బందీగా చేసి గ్రామాన్ని ప్రశుభ్రంగా ఉంచి అందరూ వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కరోనా నుంచి మనం మేము ముఖ్యంగా మనం ఏ విధంగా మనము కాపాడుకోగలిగితేనే దానికి ఇది అది మనం మందులు వస్తాయని. అది ముఖ్యంగా మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. సార్ ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ ఏది షర్ట్లు పెట్టమని అంటారు కదా, మళ్ళీ పెడుతున్నా షర్ట్లు పెట్టినా మొన్ననే మేము 25 తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఆ రోజు మేము మన శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటిక దగ్గర చెట్లు నాటాము. నాటారా? ఇప్పుడు ఇంకా అంతా క్లీన్ చేస్తున్నాము. ఇంకా ఈ హరితారంలో చాలా చెట్లు పెట్టాలని టార్గెట్ ఉంది. ఇక మాది ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ఏరియాలో భూమి తక్కువ ఉంటుంది, అయినా కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా గవర్నమెంట్ ఉన్నా అంటే పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ముందు రోజులు ఇప్పుడు రోడ్డు పైన కూడా హైవే పైన కూడా అన్నీ క్లీన్ చేసి మ్యాక్సిమంగా ఎన్ని చెట్లు అంటే మా దగ్గర నర్సరీ కూడా ఏర్పాటు అయింది. ఇక మొక్కలు ఇంటింటికి కూడా ఎవరైనా మన ఇంటికి పిలిపించి వాళ్ళ ఇంట్లో మొక్కలు పెట్టుకోవాలని కూడా మొక్కలు కూడా ఇస్తాం మనకు. అయితే ఇప్పుడు మీ ఊర్లో ఏదో కంపెనీలు ఉన్నాయి అంటున్నావు కదా, మరి మీ ఊరు పిల్లగాళ్ళని పెట్టేసిన వల్ల మన దగ్గర ఇప్పుడు వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళు చదువుకున్న దాని మీదకి వెళ్ళి ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవాలి. అయితే గతంలో మా బాబాయ్ ఉన్నప్పుడు చాలా మందిని పెట్టించాడు. ఆ తర్వాత ఇక మనకు కూడా అదే అవగాహన ఏంటంటే మనం చూస్తాం ఎవరెవరు ఉద్యోగులని మనం వాళ్ళ దగ్గర రిఫర్ చేయడం పోయి పెట్టియడం. మా ఊరు పొరగల్లో పంపిస్తా పెట్టిస్తావా? 100% వాళ్ళకు వాళ్ళకు అందులో అవకాశం ఉన్నదంటే వాళ్ళకు చదువుని బట్టి ఖచ్చితంగా పెట్టిస్తాను. సార్ నువ్వు చెప్పి పెట్టి మరి చెప్పి చేపిస్తాను. ఇంకా చాలా మంది వస్తారు, చాలా మందిని కూడా పెట్టిస్తావు సార్. అందులో అవకాశం ఉందంటే ఇప్పుడు వాళ్ళకున్న జాబ్ ఖాళీ ఉందంటే 100% చేపిస్తాను. పోయి వస్తా సార్. ఇక మరి అడిగిపోతావు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మా ఊరు కోలగా సార్. ఇక ఏం చెప్తాం ఊళ్ళో? ఇక నువ్వు చెప్పినాగా ఇందాక ఇక మీ తాత చేసిన రాజకీయము, మీ కాకాయ చేసింది, ఇక నువ్వు చేసింది, ఇక నువ్వు ఈ ఊర్లో పనులు చేసినాయి అని చెప్తా. ఈరోజు కథ అంతా మీ గురించి చెప్తా సారు. సరేనా సార్? మరి పోయి కూడా మీ ఊళ్ళో కూడా చెప్పు. రేపు ఫిబ్రవరిలో జిహెచ్ఎంసి ఎలక్షన్లు వస్తున్నాయి, కారు గుర్తుకు ఓటేయని చెప్పు. అందరికి మంచి అభివృద్ధి చేస్తారు కేసీఆర్ గారు. కారు జోరు అంటే పట్న పొలం ఎవరైనా మా ఊరికి వస్తే చెప్పాలి. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్తా. సరే సార్. మరి మా పోరగాళ్ళ కూడా ఉద్యోగం పెట్టిస్తాం. ఖచ్చితంగా పంపించండి. నాతో అయినంత వరకు మేము ఎప్పుడు కానీ ఎవరిని కూడా ఖాళీ పంపించాం. మనతో అయినంత వరకు వాళ్ళకు సాయమే చేస్తాం. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ఆ గౌరవం ఈ రోజు మాకు ఉన్నది. నా నూనె డబ్బు మర్చిపోయేటట్టు తీసుకోకపోతే చాలా మనం వంచినాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాంటి విషయంలో ఇస్తాం. మేము కూడా మన డాక్రా గ్రూప్ వాళ్ళతో కూడా కుట్టించి
విలేజ్ లో గ్రామంలో అందరికి ఇచ్చాడు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇక్కడ మా ప్రతి విలేజ్ లో పంచాడు. సరే సరే, సహకారం బాగా చేస్తాడు, ఏదన్నా ముందు ఉంటాడు ఇది సహాయం లెక్కలల్లా అవునా చాలా చేస్తాడు. సరే సార్, అయిపోయేస్తున్నాయి, సంతోషం.